Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో కూటమి తాజా ప్లాన్, జగన్ సీటు అక్కడేనా? ఏపీలో నూతన అసెంబ్లీ కొలువు తీరనుంది. ఎన్నికలలో కూటమి ఏకపక్షంగా 164 స్థానాలలో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ వైసీపీకి ఆ నెంబర్ లేదు. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా? వస్తే జగన్కు సీటు ఎక్కడ కేటాయిస్తారు? కూటమి నేతల ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. గతంలో జరిగిన పరిణామాలకు సమాధానంగా నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతోంది. ఏపీలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీ సమావేశం కానుంది. గత శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలతో తాను సీఎంగానే ఈ సభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా లేదా తొలి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్కు ప్రతిపక్ష నేతగా అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. సభలో ట్రెజరీ బెంచ్లకు ఎదురుగా ప్రతిపక్ష నేత ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సైతం సభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ప్రతిపక్షం అవసరం కావడంతో జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబు, పవన్ కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నుంచి ఎన్నికైన 11 మంది శాసనసభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన వైసీపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సభకు వచ్చిన 2014-2019 కాలంలో జరిగిన విధంగానే ఉంటుందని వైసీపీ నేతల అభిప్రాయం. దీంతో అసలు జగన్ సభకు వస్తారా రారా? వస్తే కూటమి ముఖ్యులు జగన్ విషయంలో ఎలా ఉంటుంది? జగన్ సీటు విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.